మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని జెడ్చెరువు తాండా గ్రామంలో శుక్రవారం రామాయణపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ లక్ష్మీబాబు ఆధ్వర్యంలో కాటన్ సెర్చ్ నిర్వహించారు. ఈరోజు జెడ్చెరువు తాండాలో మెదక్ జిల్లా ఎస్పీ గారు గౌరవనీయులు శ్రీమతి రోహిణి ప్రియదర్శిని ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ కార్డినేట్ సెర్చ్ చేయడం జరిగింది. ఈ యొక్క కార్డినేట్ సెర్చ్లో స్థానిక ఎస్ఐ గారు శ్రీనివాస్ రెడ్డి గారు, తర్వాత శంకరంపేట ఎస్ఐ గారు నారాయణ గారు, తర్వాత మహమ్మద్ ఎస్ఐ గారు ఆర్ సింగ్ సిబ్బంది అందరం కలిసి ఒక 40 మంది కార్డినేట్ సెర్చ్ చేయడం జరిగింది. మొత్తం ఈ గ్రామస్తులు అందరితో మాట్లాడడం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్ళి పోలీస్ పరంగా ఏమన్నా వాళ్ళకి సహాయ సహకారాలు ఏమైనా కావాలని తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది బైక్స్ అని కూడా చెక్ చేశాం. నెంబర్ లేని బైక్స్ కొన్ని ఉన్నాయి, వాళ్ళందరికీ కూడా నెంబర్స్ పెట్టుకోమని చెప్పడం జరిగింది. ఒక కొన్ని 40 వెహికల్స్ వరకు కూడా అలాంటివి గుర్తించాం. వాళ్ళందరూ కూడా దానిపైన నెంబర్ ప్లేట్ పెట్టుకోమని సలహా ఇవ్వండి. అదేవిధంగా హెల్మెట్స్ గురించి, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలి, ట్రాక్టర్స్ కూడా డాక్యుమెంట్స్ ఉండాలి, ఇన్సూరెన్స్ పేపర్స్ ఇవన్నీ. డ్రైవర్ ట్రాక్టర్ డ్రైవర్కి కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని చెప్పడం జరిగింది. కేజ్ వీల్స్ ఉపయోగించి ట్రాక్టర్స్ నడపొద్దని, రోడ్స్ డ్యామేజ్ అవుతాయని కూడా చెప్పడం జరిగింది. మా ఎస్ఐ గారు మేమందరం కూడా అన్ని సబ్జెక్ట్స్ మీద అవేర్నెస్ చేసాం. ఆన్లైన్కి సంబంధించిన ఫ్రాడ్స్ బాగా అవుతున్నాయి కాబట్టి సెల్ ఫోన్ యూజేజ్ ఆన్లైన్ ఫ్రాడ్ని బాగా పడొద్దని చెప్పి సూచనలో సలహాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ గ్రామస్తులు, పెద్ద మనుషులు అందరూ కూడా మాకు సహకరించారు. వారందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.